పాదయాత్రలో ఇచ్చిన హామీలే అమలు లక్ష్యంగా మొదటి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి రెడీ అయింది వైసీపీ సర్కార్. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే అనేక పథకాలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్ 12న బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 11న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12న రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తూ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీనికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని ఇప్పటికే ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో బడ్జెట్లో కేటాయింపులు ఉండేలా చూస్తున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం. ఇందుకోసం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2 రోజులుగా సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేబినెట్ మంత్రులతో విడివిడిగా సమావేశమై ఆయా శాఖల అవసరాలు, ప్రతిపాదనలు చర్చించారు బుగ్గన. మంత్రులిచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా బడ్జెట్లో పొందుపరచనున్నట్లు సమాచారం. That satisfies the aspirations and the hopes of the lakhs and lakhs of people of Andhra Pradesh. So all stakeholders need to contribute to make this happen. Stakeholders ante manamandaram kabatti, once again request you all to do your best for a good Andhra Pradesh and a good state. సమీక్షల్లో మొదటి రోజు మౌలిక సదుపాయ రంగాలైన రోడ్లు, భవనాలు, రవాణా, పశు సంవర్ధక శాఖ, మార్కెటింగ్, పర్యాటక, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, ట్రైబల్ వెల్ఫేర్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 12 మంది మంత్రులతో వేర్వేరుగా సమావేశమై వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. 2వ రోజు విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, హోం, రెవెన్యూ, అబ్కారీ, పంచాయతీరాజ్, మున్సిపల్ లాంటి కీలకమైన రంగాలకు సంబంధించిన మంత్రులతో సమీక్షించి వారి నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత బడ్జెట్కు తుది రూపం ఇవ్వనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్. విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి ఆలోచన మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అనేక అంశాల మీద ఏదైతే ఇప్పటికే ఆదేశాలు మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందో వాటన్నిటినీ బడ్జెట్ రూపంలో పొందుపరిచి బడ్జెట్లోకి తీసుకురావడానికి మేము ఒక ప్రయత్నం చేసి ఈరోజు ఆర్థిక శాఖ ముందు మా యొక్క ప్రతిపాదనలు ఉంచడం జరిగింది. మొత్తం మీద పాలనలో తండ్రి వైఎస్ను గుర్తు చేస్తానంటున్న జగన్ బడ్జెట్లో కూడా ఆ మార్కు ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నవరత్నాల హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామంటున్న వైసీపీ బడ్జెట్ గురించి తెలియాలంటే మరి 10 రోజులు ఆగాల్సిందే.